ఎన్ఎంసీ బిల్ పై కేంద్ర వైఖరి తక్షణమే మారాలి. ఎన్ఎంసీ బిల్ పై కేంద్ర వైఖరి తక్షణమే మారాలి. ఎన్ఎంసీ బిల్ పై కేంద్ర వైఖరి తక్షణమే మారాలి. ప్రజారోగ్యానికి చేటు. ఎన్ఎంసీ బిల్ అమలు ప్రజారోగ్యానికి చేటు. గవర్నమెంట్ బిల్లు పెట్టడము, లోక్సభలో బిల్లు పాస్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన బిల్లు, అసాంఘికమైనది, సామాజిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేదిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భావిస్తూ గత 2-3 నెలల నుంచి కూడా ఈ బిల్లు మీద, ఈ బిల్లు ఇరిగ్యులారిటీస్ని ఎత్తి చూపిస్తూ దేశవ్యాప్తంగా ఈ బిల్లుకి అగ్రెస్ట్గా మనం ఫైట్ చేస్తూ ఉన్నాం. దాన్ని బట్టి పోయినసారి లోక్సభలో పెట్టినప్పుడే వాళ్ళందరూ కూడా పార్లమెంటేరియన్స్ అందరూ గమనించి దీన్ని తప్పనిసరిగా సెలెక్ట్ కమిటీకి పంపించాలి అన్న ఒక నిర్ణయం తీసుకొని ఈ బిల్ వాజ్ రెఫర్డ్ టు ది సెలెక్ట్ కమిటీ. సెలెక్ట్ కమిటీలో బిల్లులో ఉన్న 29 క్లాజుల్లో ఒక 2-3 క్లాజుల్ని మాత్రమే వాళ్ళు తప్పించి బిల్లుని, అదే బిల్లుని ఆల్మోస్ట్ ఆల్ కొద్దిగా పౌడర్ అది అద్ది కొద్దిగా కాస్మెటిక్గా చేసి మళ్ళీ దేశం మీదకి వదలడం జరిగింది ఈరోజు నిన్న. అది ప్రజలకి, సమాజానికి, సమాజ ఆరోగ్యానికి ఏ రకంగా చెడు చేస్తుంది అన్న విషయాన్ని ప్రజలందరికీ మీ ద్వారా తెలుపుదామని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిగా ఏమిటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఇంతకుముందు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కానీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు దానికి ఒక కమిటీ ఉండేది. ప్రతి సంవత్సరం కూడా ఒక నిర్ధారణ పరీక్షలు అనేవి జరిపేవాళ్ళు. ఇందులో ఇన్ని సీట్లు, ఇన్ని విద్యార్థులు చదవడానికి అవకాశమైన, అవసరమైన వసతులు ఉన్నాయా లేవా, బోధనా వసతులు ఉన్నాయా లేవా, దానికి సంబంధించిన పరీక్ష అవసరాలు ఉన్నాయా లేవా, వీటన్నింటినీ కూడా గమనించి ఇన్ని సీట్లు ఈ కాలేజీలో ఇవ్వడానికి తగును అని ఒక ఇన్స్పెక్షన్ కమిటీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి కాలేజీ మీద గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ వేయడం జరిగేది. అంతకుముందు వాళ్ళు ఏదన్నా లోపాలు గమనిస్తే ఇన్ని సీట్లు ఈ కాలేజీకి పనికిరావాలనుకుంటే తప్పించడం కూడా, తగ్గించడం కూడా జరిగేది. అయితే ఈ ఇప్పుడు పెట్టిన ఈ పర్టికులర్ బిల్లు చాలా క్లియర్గా ఎటువంటి ఇన్స్పెక్షన్ కమిటీలు కూడా ఉండవిక అనేది చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి ఇచ్చిన కేవలం ఒక రిపోర్ట్ని తీసుకొని ఈ కమిటీని యాక్సెప్ట్ చేయడం అంటే ఆ కాలేజీ సరిపోతుంది, ఇంతమంది విద్యార్థులు చదువుకోవడానికి, ఇంతమందికి వసతులు అందించడానికి సరిపోతుందని ఏమాత్రం ఇన్స్పెక్షన్ కూడా లేకుండా, క్షేత్రస్థాయి పరీక్షలు లేకుండా దాన్ని అనుమతించడం జరిగే ఒక ప్రమాదకరమైన పరిస్థితిని ఈ బిల్లు తీసుకొస్తుంది. ఇవన్నీ ఉన్నాయంటే ఏమాత్రం వైద్య ప్రమాణాలు లేని వైద్యాన్ని ప్రజలకు అందించడానికి నిస్సిగ్గుగా ప్రభుత్వం ముందుకొస్తుంది. ఇది అందరికీ వైద్యం అన్న ఒక ముసుగులో క్వాలిఫైడ్ వాళ్ళని కాకుండా అన్క్వాలిఫైడ్ వాళ్ళతోటి వైద్యం చేయించుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు గవర్నమెంట్లో ఉండే పార్లమెంటేరియన్స్ కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఈ వైద్యం చేయించుకోవడానికి ముందుకు వస్తారా? వీళ్ళందరూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బ్రహ్మాండమైన క్వాలిఫైడ్ వైద్యుల దగ్గరికి చిన్న చొప్పున్నా కానీ పరిగెత్తి వెళ్ళే పరిస్థితుల్లో సామాన్య మానవ జనానికి మాత్రం వీళ్ళని వదిలి వీళ్ళతోటి వైద్యం చేయించుకోండి జరిగిపోతుంది అన్న విషయం చెప్తున్నారు. కాబట్టి ఎంసీఐ స్థానంలో వచ్చినటువంటి ఈ నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ లోక్సభలో ఏకపక్షంగా ప్రవేశపెట్టి ప్రజలని, వైద్యులని విస్మయానికి గురిచేసింది మన కేంద్ర ప్రభుత్వం. వైద్య రంగానికి సంబంధించి సామాన్య ప్రజలకి ఎలా నష్టం జరుగుతుందో మన డాక్టర్ రవికుమార్ చక్కగా వివరించారు. అదేవిధంగా
మెడికల్ స్టూడెంట్స్, వైద్య విద్యార్థులకి ఎటువంటి నష్టం జరుగుతుంది ఈ బిల్లు అని మనం గమనిస్తే, ఒక వైద్య విద్యార్థి ఎంబీబీఎస్ చదవాలంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత కోచింగ్ తీసుకొని ఒక సంవత్సరం 2 ఏళ్ల పాటు కష్టపడితే కానీ మెడికల్ కాలేజీలో సీట్ రావడం కష్టం. అంటే యూజీ నీట్ పరీక్ష రాయాలి, రాసిన తర్వాత మెడికల్ సబ్జెక్ట్స్ ఎంత కష్టం ఉంటాయో మీకు అందరికీ తెలుసు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఆ విధంగా ఫస్ట్ ఇయర్లో కొన్ని టఫ్ సబ్జెక్ట్స్, సెకండ్ ఇయర్లో కొన్ని, థర్డ్ ఇయర్లో కొన్ని ఉన్నాయి. 3 అంచెల్లో వాళ్ళు పాస్ కావాలి. అంటే ఇంటర్నల్ ఎగ్జామినర్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ అందరూ ఉంటారు. ప్రతి పరీక్షకి ఒక యూనివర్సిటీ కండక్ట్ చేస్తారన్నమాట ఆ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ని ఆ విధంగా కరెక్ట్ చేస్తుంది. వాళ్ళ క్వశ్చన్స్ పేపర్స్ కూడాను, ఆన్సర్ పేపర్స్ కూడాను బయటకు వెళ్ళి వేరే కాలేజీలో కరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి కష్టమైనటువంటి దశల్లో ఒక వైద్య విద్యార్థి తన ఎంబీబీఎస్ కోర్సుని ఫైనల్లీ చేరుకుంటాడు పాస్ అయిన తర్వాత. అలా పాస్ అయిన తర్వాత మరలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, నెక్స్ట్ అనేటువంటి ఒక పరీక్ష రాయాలి వీళ్ళందరూ కూడాను, వైద్య విద్యార్థులందరూ కూడాను. ఆ నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయితే పీజీ ఎంట్రన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. పీజీ ఎలిజిబిలిటీ అంటే పీజీలో చేరడానికి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేరడానికి, అదేవిధంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తాము, మీకు డిగ్రీ కూడా ఇస్తాము. ఈ 3 కలిపి ఒకే ఎగ్జామ్ నెక్స్ట్ అని పెడుతుంది. అదేవిధంగా ఫారిన్ గ్రాడ్యుయేట్స్ అంటే విదేశాల్లో చదివినటువంటి ఎంబీబీఎస్ చదివినటువంటి రష్యా, ఉక్రెయిన్ అక్కడ చదివినటువంటి వైద్య విద్యార్థులు కూడా ఈ నెక్స్ట్ డే ఒక ఎగ్జామ్ అవుతుంది. అదే ఒక ఎగ్జిట్ ఎగ్జామ్, అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో ఈ అంశాలన్నీ కూడాను వేరు వేరు ప్రాతిపదిక మీద, వేరు వేరు ప్రాధాన్యతల మీద సంతరించుకున్నటువంటి వాటన్నిటి కూడాను ఒకే తాడి మీద తీసుకొచ్చి ఒకే ఎంట్రన్స్ తోటి అన్నింటినీ జమగట్టడం చాలా తప్పది. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫైనల్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఫైనల్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి. ఫస్ట్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఇయర్ వరకు అంటే మొదటి సంవత్సరం నుంచి అన్ని క్వశ్చన్స్ ఉండవాళ్ళకి, కాబట్టి వాళ్ళు చదివేది తక్కువే. అదేవిధంగా మనం గమనిస్తే గత కొన్ని సంవత్సరాలుగా నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు కనీసం 50% విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు, అంటే పీజీ ఎంట్రన్స్కి చేరుకోలేక. వాళ్ళందరూ మళ్ళా రావడం జరుగుతుంది, కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు హాయిగా. ఇప్పుడు అట్లా కాకుండా ఇది ఎగ్జిట్ ఎగ్జామ్ పెట్టడం వల్ల, నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఒకవేళ నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై కాకపోయినా ప్రాక్టీస్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ కన్నా ఈ నెక్స్ట్ ఎగ్జామ్ కన్నా పాస్ కాకపోతే రేపు ప్రాక్టీస్ కూడా చేసుకోలేరు. అటు ప్రాక్టీస్ చేసుకోలేక, ఇటు పీజీ సీట్ రాక, వాళ్ళు ఇంటర్మీడియట్తోనే సరిపించుకోవాల్సినటువంటి అవసరం ఏదైనా ఉంటుందో. 24 గంటలు పనులు నిర్వహిస్తున్నాము. అది ఈరోజు 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు నార్మల్ ఓపీ మరియు ఎమర్జెన్సీ సేవలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ని కూడా వాళ్ళ సహాయం కూడా కోరుతున్నాము. వాళ్ళని కూడా మా బంధులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అది ఈరోజు ఒక రోజుతో ఆపకుండా ఇది నిర్వధికంగా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒకరోజు చేసినంత మాత్రాన ఈ బిల్లుని మేము ఆపలేము. కంటిన్యూగా చేసి ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఈ ఎన్ఎంసీ బిల్లుని ఆపితేనే ఈ భవిష్యత్తులో స్టూడెంట్స్కి కానీ భవిష్యత్ తరానికి ఎంతైనా ఉపయోగపడుతుంది. లేకపోతే భవిష్యత్తులో స్టూడెంట్స్కి ఎంత ఈ ఎన్ఎంసీ వల్ల స్టూడెంట్స్కి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని నేషనల్ ఐఎంఏ మాకు ఇది ఒకరోజు బంద్ వరకే మాకు ఈరోజు వచ్చింది. రేపు ఏంటనేది వచ్చేదాన్ని బట్టి మేము రేపు తెలియజేస్తాం.